హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో మీ అందరికీ కూడా మరొకసారి సమయమున మీతో కలిసి మాట్లాడుటకు ప్రభు ఇచ్చిన కృపంతటిని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఈ సమయమున ఇదిగో నాయన నీ సన్నిధిలో ఇదిగో టీవీ ప్రేక్షకులతో మాట్లాడుచూ ఉంటుండగా కృప అనుగ్రహింపదా ఇచ్చేయండి. పచ్చిక బయలు అనుచున్నటువంటి నాయన, ఆ కార్యక్రమము ద్వారాగా అనేకులను ఉత్తేజపరచుటకు చల్లారినటువంటి ఆత్మలను నీ సన్నిధిలో ఉత్తేజపరిచి నీ వైపు త్రిప్పుటకు మీరు ఇచ్చిన కృపంతటిని బట్టి వందనాలు. ఈ కార్యక్రమం అంతటిని మహిమ ఘనత ప్రభావములు మీరే కలిగి ఉండమని తెలియజేస్తూ ఉంటున్నటువంటి యొక్క నాయన ప్రసంగ సారాంశము అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండటకు సహాయము దాయిచ్చేయమని ఏసునామని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి మనందరం కూడా ప్రభు యొక్క ప్రేమను బట్టి కృపను బట్టి మరొకసారి మీతో మాట్లాడుటకు దేవుడు ఇచ్చిన కృపంతటిని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఈ దినమున యేసు ప్రభు పునరుద్ధారణయి ఉన్న తరువాత గడికైన 40 దినములు మరలా తిరిగి ఆయన సేవ పరిచర్య చేసిన గ్రామాలు, ప్రాంతాలు, ప్రదేశాలు సందర్శించి 40వ దినమున ఆయన ఒలీవ కొండ మీదకి వెళ్ళి ఆ ఒలీవ కొండ మీద నుంచి యేసు ప్రభు పరలోకమునకు ఆరోహణమై ఉంటున్నాడు. పరలోకమునకు ఆరోహణమై ఉన్నటువంటి ఆ సమయమున యేసు ప్రభు ఎలాగున ఆరోహణమై ఉంటున్నాడు, ఇది ఈ సమయమున నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నట్టుంటుంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 9వ వచనమును మనము చదువుకుంటే ఇక్కడ ఒక దూత ఇలాగున చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నది. ఆ విషయాన్ని మనం ఇప్పుడు వింటున్నప్పుడు ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. ఏమని అంటున్నాడంటే, గలలయా మనుష్యులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉంటున్నారు? మీ వద్ద నుండి కొనుపోబడినటువంటి యేసు ఎలాగున ఆరోహణమై మేఘముల మీద కొనుపోబడి ఉంటున్నాడు, మరలా తిరిగి అదే మేఘముల మీద ఆయన రానై ఉంటున్నాడు అని చెప్పినని ఈ 1వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 9:10 వచనాలను మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు కనబడుతూ ఉంటున్నది. ఈ మాటలను చెప్పి వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనుపోయాను. కనుకనే మేఘము ఆయనకు వాహనముగా దేవుడు సిద్ధబాటు చేసి ఉంటున్నాడు. రేపు క్రైస్తవ సంఘము కూడా పరలోకమునకు వెళ్ళుటకు మన కొరకును ఆయన మేఘములను ఆయన సిద్ధబాటు చేస్తున్నాడు. గనికనే మనందరము కూడా మేఘముల మీద పరలోకమునకు ఆరోహణము కానై ఉంటున్నాం. అనగా ఈ యొక్క శరీరములను విడిచి మహిమ శరీరమును కలిగి మహిమ మేఘములో ఆరోహణము కానై ఉంటున్నాం. గనికనే దేవుడు మన కొరకు మేఘములను సిద్ధబాటు చేసి ఉంటున్నట్లుగా పరిశుద్ధ లేఖన వాగ్దానము మనకు ఈ విధముగా కనబడనై ఉంటున్నట్లు చూస్తున్నాం. భూలోకములు మనం తిరగాలంటే వాహనాలు ఉన్నాయి. అలాగనే 4-వీలర్స్ అని, అలాగనే మరి 8-వీలర్స్ అని ఈలాగున ఎన్నెన్నో ఉంటున్నాయి అనమాట. 2-వీలర్స్, వీటన్నిటి మీద మనం ప్రయాణాలు చేస్తూ ఉంటున్నాం. రేపు సంఘము పరలోకమునికి వెళ్ళవాలనంటే దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసినటువంటిది మేఘం. మేఘము మహిమ మేఘం ఇది. కనుకని అన్ని మేఘాలు వేరు. యేసు ప్రభు మనలను పరలోకమునకు కొనుపోబడుచు ఉంటున్నప్పుడు పంపించిన ఉంటున్నటువంటి మేఘవాహనము, అది మహిమ మేఘవాహనముగా మనకు కనబడుచు. అంటే మనందరం కూడా మహిమ మేఘములో ఆయనతో పాటు కలిసి ఆరోహణము కానై ఉంటున్నాము అన్నది ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనందరమును అవగాహన చేసుకుంటూ ఉండాలి. అందుకని ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఈ పరిశుద్ధుడైనటువంటి యోహాను మహాభక్తుడు, కనుకనే యేసు ప్రభును ప్రేమించిన వాడు, యేసు రమ్మును ఆనుకునేటువంటి వాడు, యేసుతో నడిచినటువంటి వాడు అయ్యున్నట్టుండి యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ ఈ ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి సారాంశం
విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏమనంటున్నాడంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచు ఉంటున్నాడు. గనికనే ప్రతి నేత్రమును ఆయన చూసును. ఎట్లా వస్తున్నాడు? మేఘముల మీద ఆయన వచ్చుచు ఉంటున్నాడు. ఆయన మేఘముల మీద వచ్చుచు ఉంటున్నప్పుడు ప్రతి నేత్రమును ఆయనను చూసును. ఆయనను పొడిచినటువంటి వారును చూసెదరు. భోజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందురు. గనుకనే ఇక్కడ అంటున్నాడు కదా, అవును ఆమెన్ అంటే అవునుగాక, జరుగునుగాక, అదే నెరవేర్చబడునుగాక, మేఘము పై ఆయన వచ్చును అని చెప్పిననే కనబడదు. దేవుని సన్నిధిలో ఆ మేఘంలో మనం ఎత్తబడాలంటే ఆ అనుభవాన్ని మనందరము సంఘము భవిష్యత్తు ప్రణాళికలో కలిగి జీవిస్తూ ఉంటూ ఉండాలి అని చెప్పిననే మనకు కనబడుచూ ఉంటున్నది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు, దానియేలు ఒక దర్శనమును చూస్తున్నాడు ఆ రాత్రి వేళ సమయమున. ఆ దర్శనంలో ఏం చూస్తున్నాడు దానియేలు గారు అన్నది ఇక్కడ మనం చూస్తే, ఆకాశము మేఘారుడుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తీసుకురాబడెను. మేఘములో ఒక మహావృద్ధుడు కనబడుచు ఉంటున్నాడు దానియేలు గారికి. అందుకనే ఆయన మేఘము మనకు శ్రేయస్కరమైనటువంటిదిగా కనబడనై ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నాం. నిర్మాకాండము 13వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తే, అక్కడ మోషే మహాప్రవక్త యాజకుడుగాను అలాగే నాయకుడుగాను ప్రవక్తగాను దేవుని ముఖాముఖిగా చూసినటువంటి వ్యక్తిగాను దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తిగాను అలాగనే 2 పర్యాయం 40 దినములు ఉపవాసం చేసి హోరేబు పర్వతము మీద దేవునితో డైరెక్ట్గా మాట్లాడినటువంటి ఆయన ఇప్పుడు మనకు చెబుతూ ఉంటున్నటువంటి ఈ మాటను మనం వింటూ ఉండాలి. వారు పగలును రాత్రియును ప్రయాణము చేయచు ఉండగా యెహోవా త్రోవలో వారిని నడిపించెను. ఇశ్రాయేలులు మేఘముల క్రింద వారు నడుచుకుంటూ వెళ్ళి ఉంటున్నారు. పర్వ కానాను చేరునంత వరకు రేపు సంఘము ఆ మేఘముల మీద మనము కొనుపోబడుటకు మనము సిద్ధపరచబడవలసినటువంటి వారిగా ఉండాలని వాక్య ధ్యాన భాగము. దేవుని యొక్క సన్నిధిలో మేఘమునకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇప్పుడు గనికని మనకు మేఘములు ఉన్నాయి, దేవుడు ప్రిపరేషన్ చేస్తూ ఉంటున్నాడు. అందరము ఒకేసారి ఎత్తబడవాలనంటే ఏ వాహనములు పనికిరావు, ఏ వాహనము పనిచేయదు. గనికనే అందుకని మేఘ వాహనమును బైబిల్ ఒక భక్తుడు ఒక చక్కని మాట వ్రాసుకుంటూ వచ్చి ఉంటున్నాడు, మేఘములపై ఆయన వాచును మేఘములను తన మాటగా చేయును. మేఘములపై ఆయన వాచును మేఘములను తన మాటగా చేయును. చూడండి నిర్గమకాండము 24వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు, మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద 40 దినములు మేఘములు మోషే ఉన్నాడు. 6 దినములు దానిని కమ్ముకొనుచు ఉంటుండెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి దేవుడు మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము వరకును దహించు అగ్ని వలె ఇశ్రాయేలు యొక్క పక్షముగా కనబడెను. వింటున్నారు కదా, అందుకని మేఘము మహిమతో నింపబడింది. ఆ యొక్క సీనాయి పర్వతం మేఘము మహిమతో నింపబడింది. మోషే దేవుని యొక్క మహిమ మేఘముతో ఆయన నింపబడి కప్పబడి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం.
అదే మేఘము రేపు నీకును నాకును మనకును అందరికును రానై ఉంటున్నట్లుగా, ఇలాగును మనకు కనబడుచున్నట్లుగా జ్ఞాపకము చేసుకుని చూంటూ ఉండాలి అని చెప్పననే కనబడు. నిర్గమాకాండం 40:34 మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరముతో నింపెను. మేఘము మందిరమును కప్పగా మహిమలో మహిమ మేఘములో ఇశ్రాయేలులు ప్రత్యక్ష గుడారంలో దేవుని ఆరాధన చేసి ఉంటున్నట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మేఘము దేవుడు ఎందుకొరకు ఏర్పాటు చేస్తున్నాడు, ఎలాగని ఏర్పాటు చేస్తున్నాడు నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పరలోకము నుండి భూలోకమునకు మనం ఎత్తబడి లోకంలో మనం చూస్తే దేవుని సన్నిధిలో మరి 40 అంతస్తుల భవనాలు ఉన్నా, 80 అంతస్తుల భవనాలు ఉన్నా, 150, 140 స్టేర్స్ ఉంటున్నప్పటికీ మానవుడు అక్కడ వరకు నువ్వు వెళ్ళవాలనంటే లిఫ్ట్ సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. లిఫ్ట్ సిస్టంలో ఏ భవనంకు మనం వెళ్ళాలనుకున్నా మనం వెళ్ళిపోవచ్చు. ఇది మానవుని యొక్క ప్రయత్నం, ఇది మానవుడు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఆ విధానము కనబడుతూ ఉంటున్నది. కానీ మానవుడు లేక క్రైస్తవుడు విశ్వాసిగా పిలుపడుచున్నటువంటి వారు మార్పు చెందిన తరువాత దేవుని విడల ఏ లిఫ్ట్ సిస్టము ఈ లోకంలో ఉన్నటువంటిది పనికిరాదు. కానీ మహిమ మేఘం లిఫ్ట్ సిస్టంలో సంఘము ఎట్ ఏ టైం ఒకేసారి పరలోకమునకు కొనిపోబడుటకు దేవుడు దానిని ఒక వాహనముగా మన కొరకు దేవుడు, అందుకనే ఆయన మహిమ మందిరము చుట్టూ ప్రకాశించింది. ఆయన మహిమ ఆయన మేఘము మరి హోరేబు పర్వతం చుట్టూను ప్రకాశించను. అలాగనే ఆయన మేఘము ఇదిగో యేసు ప్రభు కొనుపోబడుటకు మరి సహకారిగా కనబడుచు ఉంటున్నట్లుగా దేవదూత చెబుతుంది. ఎలాగను ఆరోహణమయ్యాడు, మరలదే రీతిగా రానై ఉన్నాడు. అంటే మరలా మేఘము మీదనే ఆయన రానై ఉంటున్నాడు. ఏ కొండ మీద నుండి అయితే ఆయన ఆరోహణమై ఉంటున్నాడు, అదే కొండ మీద మరలా దిగి ఆయన అక్కడే దిగనై ఉంటున్నాడు, అక్కడికే రానై ఉంటున్నట్లు మనం చూస్తాం. అలాగనే సొలొమోను మహారాజు మందిరమును కట్టాడు. మొదటి రాజుల గ్రంథం 8:10 మనం జ్ఞాపకం చేసుకుని చదువుకుంటూ ఉంటున్నట్లయితే యాజకులను బయటికి వచ్చినప్పుడు మేఘం యెహోవా మందిరమును ఏం చేసిందండి, యెహోవా తేజో మహిమ యెహోవా మందిరమందు నిండుకొని ఉంటుండగా ఆ మేఘమునందున్న హేతువు చేత యాజకులు నిలవలేక అంత మహా కోటి సూర్య ప్రభావ తేజస్సు కలిగినట్టు మేఘం దగదగలాడుచు ఉంటున్నట్టుండి ప్రకాశిస్తున్నట్టుండి మహాప్రకాశమానమై ఉంటున్నట్టుండి ఆ మేఘము చూడలేక యాజకులు నిలవలేక ఉండిపోయి ఉన్న సొలొమోను కట్టినటువంటి మందిరమునకు మేఘము ఆవరించింది. ప్రత్యక్ష గుడారమును మోషే కట్టగా దేవుని మహిమతో దేవుని మేఘముతో ప్రత్యక్షతతో దాన్ని నింపి ఉంటున్నట్లు దేవుని యొక్క వాక్య ధ్యాన భాగము ఇలాగను మనందరికీ కనబడుతుంది. అందుకనే మేఘములో మనము ఎత్తబడనై ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు నీ కొరకు నా కొరకు యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘముల కొరకు దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడండి. అందుకనే నువ్వు మేఘములు ఆరోహణం కావాలనంటే అంత చెద్దబాటు నీవు కలిగి పరమేత గ్రంథంలో అక్కడ అంటున్నాడు కదా, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. ఎలాగను వచ్చుచూ ఉంటున్నాడు, మేఘముల మీద అతడు రానై ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకనే సంఘమును పరలోకమునకు కొనుపోబడుటకు ఆయన వచ్చుచూ ఉంటున్నాడు. ఎలాగను వస్తూ ఉంటున్నాడు, మేఘముల మీద ఆయన తన సంఘమును ఆయన యొద్ద ఉండుటకు ఆయన కొనుపోబడనై ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ శరీరమును విడిచి మహిమ శరీరమును ధరించుకుని మహిమ మేఘములో క్రైస్తవ సంఘము అలాగే నిశ్చితబడిన దేవుని మహిమ సంఘముగా పరలోకములు ఇది సంసిద్ధమై ఉంటున్నట్టుండి రీతిలో అక్కడ వరకు మనం ఎత్తబడాలి. కనుక ఆ మహిమ మేఘ అనుభవమును నీవును నేనును మనమును కలిగి ఉండాలి. ఏలియా పరలోకమునకు ఆరోహణ అవుతూ ఉంటున్నప్పుడు ఎలీషా ఏలియాల యొక్క సంభాషణ ఎందు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఏలియా పరలోకమును ఎత్తబడుచూ ఉంటున్నప్పుడు ఒక మేఘము ఆయనను ఆవరించెను.
ఆ మేఘములు ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళి ఉంటున్నట్లుగా దేవుని యొక్క వాక్య ధ్యాన భాగము ఎలాగును మనకు కనబడుచు. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఎలీషా దేవుని సన్నిధిలో, ఏలియా అలాగనే ఈ సందర్భములలో యొర్దాను నది దాటి యువతలకు వచ్చిన తర్వాత ఇదిగో మేఘము కనబడింది. ఆ మేఘం అతను ఆవరించింది ఏలియా. ఆ మేఘములో కొనుపోబడి ఉంటున్నట్లు చూస్తున్నా. రేపు నీవు నిన్ను కూడా, సంఘమును కూడా, మనలను కూడా, మన సమాజమును కూడా ఆ మేఘం మనలను ఆవరిస్తూ ఎవరికి కనబడి రీతిలో ఆ మేఘం వచ్చి మనల్ని టచ్ చేస్తూ ఉంటున్నప్పుడు మహా ఆనందకరమైనటువంటి మహిమలో నీవు నేను మనము అందరము కూడా ఎత్తబడనై ఉంటున్నట్టు వారిగా కనబడుతుంది. అందుకని ఇక్కడ ఏలియను మనకు ముంగుర్తుగా పెట్టి ఉంటున్నాడు, మందిరములను మనకు ముంగుర్తుగా చూపించి ఉంటున్నాడు, ప్రత్యక్షమ గుడారములను మహిమతో మేఘముతో నింపబడి ఉంటున్నట్లుగా మనకు కనబడుచు ఉంటున్నది. యేసు ప్రభు కూడా అందుకనే మేఘములు ఆయన ఆరోహణమయ్య మేఘములో సంఘం ఎత్తబడుచు ఉంటున్నప్పుడు యెషయా మహాప్రవక్త ఒక చక్కని విషయాన్ని వ్రాస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము మేఘము వలెను ఎగయు గువ్వల వలెను ఎగిసి వచ్చుచు ఉన్నటువంటి వారు వీరు ఎవరు? సంసిద్ధమై ఉన్నటువంటి వారు, చెందబడినటువంటి వారు. దేవుని కొరకు నీవు నువ్వు చెందబడాలి. దినాలు మారుతున్నాయి, క్షణములు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, తుఫానులు ఎక్కువైపోయినాయి, బీభత్సమైనటువంటి పరిస్థితులు, నెమ్మది లేనటువంటి దినాలు. గనుకనే గత వారం 10 రోజుల క్రితం మరి విజయవాడ అలాగనే ఆ పరిసర ప్రాంతాలలో మరి వచ్చినటువంటి ఆ ఫ్లడ్ ఎఫెక్ట్ వలన, అలాగనే బుడవేరు కృష్ణ రివరు ఈ యొక్క ఫ్లడ్ ఎఫెక్ట్ వలన వేల కొలది ప్రజలు దేవుని సన్నిధిలో దేవుని బిడలారా నిరాశ్రయులైపోయి ఉంటున్నారు. గనుకనే ఆయన ఆకాశపు తూములను తెలిసిను. గనికనే ఏ సమయమున ఏ విధమైనటువంటి పరిస్థితులు జరగనై ఉంటున్నావో మనకు తెలియదు. గనికనే ఇది కడవరి కాలపు సూచనలు అని చెప్పనని యేసు ప్రభు మనకు చెప్పుకుంటూ వచ్చి ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు, గలలే మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తీరి చూస్తూ ఉంటున్నారు? మీ అద్ద నుండి కొనుపోబడినటువంటి యేసు ఎలాగను వెళ్ళి ఉంటున్నాడు, మరలా తిరిగి అదే ప్రకారముగా ఆయన రానై ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తిశేషులై ఉంటున్నటువంటి ఒక భక్తుడు, అలాగనే డాక్టర్ రెవరెండ్ కె మనోహర శాస్త్రి అయ్యగారు ఒక చక్కని మాట, ఒక పాట ఆయన వ్రాసి ఉంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మేఘం మీద యేసు స్వామి వాచుచున్నాడు, మేఘం మీద యేసు స్వామి వాచుచున్నాడు, మేఘం మీద యేసు స్వామి వాచుచున్నాడు. దానికనే ఇదిగో మేఘములు మన క్రైస్తవ సంఘ సమాజములు పరలోకమునకు ఆరోహణము కానై ఉంటున్నట్లుగా మనందరమును జ్ఞాపకం చేసుకునవలసిన వారిగా ఉండవలనని వాక్య భాగం మనం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు, నేను వచ్చు వరకును నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో. గనికనే నీవు ఏ వరాలు కలిగి ఉన్నావో, నువ్వు ఏ ఆశీర్వాదం కలిగి ఉంటున్నావో, నువ్వు ఏ అనుభవాన్ని కలిగి ఉంటున్నావో, నేను వచ్చే వరకును సంఘానికి చెబుతున్న మాట, నువ్వు గట్టిగా దానిని పట్టుకును. నేను నీకు ఏమిస్తానని చెప్పి అంటున్నాడంటే ఆ క్రింద మనకు కనబడుచు ఉంటున్నది, చేయుచున్నటువంటి వానికి అధికారం, నమ్మకముగా ఉండాలి. ఆయన వస్తున్నాడు,
అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి, మీటింగ్స్ ద్వారాగా, చర్చిలలో, బహిరంగ సభలలో, అలాగే ఉజ్జీవ కూటముల ద్వారాగా, ప్రతి సండే సర్వీస్ ద్వారాగా, అలాగనే లెంట్ డేస్లో ఉపవాస ప్రార్థనల ద్వారాగా అనేకమైనటువంటి రీతులలో ప్రభు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు అని మనం ప్రకటిస్తూ ఉంటున్నాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకొనుము అని చెప్పనని వాక్యము ఇలాగున మనందరికీ కనబడుచున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకునివలసినటువంటి వారిగా ఉండాలని తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనమును మనం చదువుకుంటూ వస్తే, చేయించుచున్నటువంటి వాణిని దేవుని ఆలయములో ఏం చేస్తా అంటున్నాడు, ఆలయములో ఒక స్తంభముగా, నువ్వు దేవుని యొక్క ఆలయంలో ఒక పిల్లర్గా, ఒక స్ట్రాంగ్ పిల్లర్గా, విశ్వాసిగా నువ్వు కనబడుచు, జయించుచున్నట్టు వాని అనగా లోకమును జయించాలి, పాపమును జయించాలి, శాపమును జయించాలి, తాపమును జయించాలి, క్రోధమును జయించాలి, అర్షడ్ వర్గాలను, క్రామ క్రోధ వీటన్నిటిని కూడా మనం జయిస్తే లోకములో యేసు ప్రభు మనకు ఒక పిల్లర్గా, ఒక స్ట్రాంగ్ పిల్లర్గా, బలమైనటువంటి స్తంభముగా ఆయన మనకు చేయనై ఉంటున్నట్లు, అనుగ్రహింపనై ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనమును మనం చదువుకుంటూ వస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, గనుకనే ఈ గ్రంథములో అనగా పరిశుద్ధ లేఖన వాగ్దానములలో ఉన్నటువంటి ప్రవచనాలు, వాగ్దానాలు, అలాగనే నియమములు, నిబంధనలు, పద్ధతులు ఎవరైతే గైకొననై ఉంటున్నారో వారి కొరకు ప్రభు ఎలా వస్తున్నాడంట, ఆయన త్వరగా వస్తున్నాడు, మేఘారూఢుడై ఆయన వస్తున్నాడు. జయించుచున్నటువంటి వానికి నా దేవుని మందిరంలో ఒక స్తంభముగా, నువ్వు ఒక పిల్లరుగా ప్రభు సన్నిధిలో కనబడాలి, ఒక బలమైనటువంటి పిల్లరుగా ఆయన సన్నిధిలో నీవుంటే నీవు వీటన్నిటిని జయించి ఆ మేఘములలో నీవు కొనుపోబడుటకు దేవుడు నీకు చిద్దుబాటు చేయనై ఉంటున్నట్లు గమనిస్తూ ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను వినుచున్న ప్రతివాడు, ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతివాడు, ఈ టీవీ ద్వారాగా వినుచున్న ప్రతివారు, దేవాలయాలలో వినుచున్న ప్రతివారు, సమాజ కూటాలలో వినుచున్న ప్రతివారు, అలాగనే రివైవల్ మీటింగ్స్లో వినుచున్నటువంటి ప్రతివారును, వాటిని వినువాడును, గైకునివాడును, అనుసరించువాడును ధన్యుడై ఉంటున్నాడు అని చెప్పనని వ్రాయబడి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే ప్రతివారి కొరకు దేవుడు చిద్దబాటు చేసినటువంటి జీతమును ఆయన తీసుకొని రానై ఉంటున్నాడు. కనుకనే ఆయన చిద్దబాటు చేసినటువంటి జీతం, నీ పని కొరకు ఒక జీతం, నా పని కొరకు ఒక జీతం, సమాజంలో వారి వారి తలంతులను బట్టి, వారి వారి యొక్క పని భారమును బట్టి, వారు వారు ప్రయాసపడుచున్నటువంటి సంఘ భారమును బట్టి, సంఘ ప్రయాసములో వారు ప్రయాస ప్రాకులాడుచు ఉంటున్నటువంటి దానిని బట్టి, చిన్నవారయ్యున్నా పెద్దవారయ్యున్నా గనులయ్యుంటున్నా మహాగనులయ్యుంటున్నప్పటికీ దేవుడు వారికి ఒక జీతమును ఏర్పాటు చేశారు. ఆ జీతమును తీసుకొని నేను మేఘవాహనములలో ప్రభు కొనుపోబడనై ఉంటున్నాను. అందుకని నువ్వు దాని కొరకు చెందబడుతున్నావా? నువ్వు సంసిద్ధమైనటువంటి విశ్వాసిగా దేవుని ఎదుట నువ్వు, నేను, మనము అందరం కూడా ఉండాలి. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఈ సంగతులను సాక్ష్యం ఇవ్వనయ్యున్నట్టు వాడు అవును త్వరగా వచ్చు ఉంటున్నాను. ప్రభు అయ్యున్నట్టుండి యేసు రమ్ము, సంఘము చెప్పవలసినటువంటి మాట, ప్రభు చెబుతున్న మాట, ఐ ఆమ్ క్విక్లీ, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉంటున్నాను, నీవు త్వరగా రమ్ము అని చెప్పని సంఘము ప్రభుతో చెప్పాలి. ఈ లోకాలలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు అన్నీ చాలా డేంజరస్గా కనబడుతూ ఉంటున్నాయి. అందుకని ప్రభువు రాకడ నవహ కాలంలో తెలియకోకుండా ఎలాగునా ప్రళయాలు వచ్చేసి ఉంటున్నావు, మన దినాలలో కూడా, మనుష్య కుమారుని దినాలలో కూడా, ఈ రాకడ దినాలలో కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులు రానై ఉంటున్నవి. కనుక వాటిని జయించాలంటే
ప్రభు సన్నిధిలో నిన్ను నీవు ఆయనకు అప్పగించుకుంటూ ఉండాలి. నీకు మేఘము నీ కొరకు దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉంటున్నాడు. ఏలియాను కొనుపోనట్లుగా మనలను కూడా ఆ మేఘంలోనే పరలోకమునకు ప్రభు కొనుపోబడనయ్య నువ్వు జయిస్తూ ఉంటూ ఉండాలి. నువ్వు కలిగిన దానిని గట్టిగా పట్టుకుంటూ ఉండాలి. అలాగనే ఏ ఆశీర్వాదం దేవుడు నీ కొరకు నా కొరకు మన కొరకు అనుగ్రహింపచేసి ఉంటున్నాడు, దాని ఎందు మనం స్థిరపరచబడుతూ ఉంటూ ఉండాలి. ఒక పిల్లరుగా ప్రభుత్వం బలమై ఉన్నటువంటి స్ట్రాంగ్ పిల్లరుగా మనం కనబడుతూ ఉంటున్నప్పుడు మనకు చిందబాటు చేసినటువంటి ఆ జీతాన్ని తీసుకుని ప్రభు త్వరగా రానై ఉంటున్నాడు. అందుకని ప్రభు అయినటువంటి యేసుదేవు త్వరగా రమ్ము. ఆ ప్రకారంగా మనందరం సాక్ష్యమిస్తూ ఆ యొక్క మేఘములలో మనం కొనుక్కోబడుటకు సంసిద్ధమైన బిడ్డలుగా ఉండాలని ప్రేమపూర్వకంగా సంఘానికి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయమున మరొకసారి మీతో కలిసి ఇలాగని మాట్లాడుకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు. మీరందరూ కూడా బాగా కనిపెట్టండి, ప్రార్థన చేయండి. ప్రభు దినాలలో, ఆయన రాకడ దినాలలో, మానవుని యొక్క పోకడ దినాలలో, అలాగనే మనుషుని యొక్క ముగింపు దినాలలో మనం ఉన్నాము కనుక ఈ లోకం ఎటు వెళుతూ ఉంటున్నదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము కనుక నువ్వు కనిపెట్టు, ప్రార్థిస్తూ నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. దేవుని యొక్క మహిమ ఆశీర్వాదములు నీకు నాకు మనకు యావత్ ప్రపంచమునకు సమాజమునకు తొడినీడగా ఉండి నడిపించి మనందరిని వర్ధలింప చేయబడునుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆదరణ ఆశీర్వాదములు నీకును నాకును మనకును ఆయన రాకడ కొరకు చిందబడుచు ఉంటున్న కనిపెట్టుచున్న ప్రతి వారికి సమాధానము తొడనీడగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరి నిండారుగా ఆయన కృపలో దీవించి వర్ధలింపచేయబడునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.